కామారెడ్డి జిల్లాలో ప్రచార పర్వం జోరందుకుంది. కారు జెడ్ స్పీడ్స్ తో ముందుకెళ్లడం జరుగుతుంది. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. 4.5 సంవత్సర కాలంలో ప్రజలకు కల్పించిన అభివృద్ధి పథకాలను ఇంటింటికి వెళ్లేసి ప్రచార పర్వంలో చెప్పడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మాజీ విప్ ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ గారు విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం జరుగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి తాజా మాజా ప్రభుత్వ గంపగోవర్ధన్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ప్రచార పర్వం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రజల వద్దకు నేరుగా వెళ్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు? సంక్షేమ పథకాలను ఏ విధంగా వివరిస్తున్నారు? గత 4 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా ప్రజల గుండెల్లో తగిలినాయి. కాబట్టి వాళ్ళు గుండె నిండా ఊరూరా వాడవాడ పెద్ద ఎత్తున మహిళలు, అదేవిధంగా యువకులు, ప్రతి ఒక్కరు, రైతులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడతా ఉన్నారు. నేను గతంలో ఇంత స్పందన, ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రను నేను ఎన్నడూ చూడలేను. ఇది బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం పడతా ఉన్నారు. నిజంగా కేసీఆర్కు, ప్రజలందరూ తప్పిన నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. చాలా డిఫరెన్స్ సమయం. ఈసారి మహాకూటమి అనే ఒక ప్రత్యేక కూటమి ఏర్పడి జరిగింది. అందులో లేనిపోయిన అభండాలు వేయడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని గత సంక్షేమ పథకాలు కూడా విడమర్చి చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మహాకూటమి ప్రస్థానం ఏ విధంగా ఉండబోతుంది? రేపటి కామారెడ్డి జిల్లాలో అది ఏమన్నా ప్రభావం చూపబోతుందా? 100కు 100% కేసీఆర్ను, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక మహాకూటమి కాదు, అది మాయ కూటమి. ప్రజలను మాయ చేయడానికి వస్తున్నటువంటి, ఎన్నికల కోసం ఏర్పడేటువంటి మాయకూటమి తప్ప అది మహాకూటమి కాదు. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఆ మాయకూటమి కనుమరుగవడం ఖాయం. అది కామారెడ్డి జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపించదు. మొన్నటి ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? ప్రజలకు నేరుగా కలవడం జరుగుతుంది, అడుగడుగున మీకు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది, విజయ తిలకం దిద్దుతుంది. ఈ ఫీలింగ్ గతంలో మీరు చాలాసార్లు వెళ్ళారు ఎన్నికల నేపథ్యంలో, ఉద్యమ సమయం, ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువయ్యాయి, ప్రజల నుంచి నేరుగా కలిసినప్పుడు మీతో ఏమంటున్నారు? మొన్న ముఖ్యమంత్రి గారి మీటింగ్ చూసిన తర్వాత అంత భారీ సభ నిజామాబాద్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఆ స్పందన చూసిన తర్వాత, ఈరోజు గ్రామాల్లో స్పందన చూసిన తర్వాత, కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చే రోజుల్లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. అందుకే ఈ బ్రహ్మరథం పడతా ఉన్నారు. చివరిగా, మీరు కామారెడ్డి నియోజకవర్గానికి ఏ అభివృద్ధి ఫలాలు అందించడం జరుగుతుంది? ఇంకా ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? రానున్న రోజుల్లో కామారెడ్డి నియోజకవర్గాన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు? ప్రత్యర్థులకు మీకున్న వ్యత్యాసం ఏంటి? 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 876 కోట్లు ఒక 4 సంవత్సరాల కాలంలోనే తీసుకొచ్చి డెవలప్ చేయడం అంటే అది ఎన్నడూ జరగని విషయం. అది ఈ కేసీఆర్ గారి దయ వల్ల మేము అన్ని నిధులను తీసుకొచ్చి కామారెడ్డి నియోజకవర్గాన్ని డెవలప్ చేసాం. భవిష్యత్తులో కామారెడ్డి పట్టణాన్ని, అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని, ముఖ్యంగా కాళేశ్వరం నీళ్ళందీసి ప్రతి సంవత్సరానికి హాబీ తాబీ 2 పంటలకు నీళ్ళిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వచ్చే సంవత్సరం నెల లోపల ఈ ప్రజలకు కాలువలతో నీళ్ళిచ్చి ఈ ప్రాంతాన్ని పాడి పంటలతో రైతులు చల్లగా బతికే ప్రాంతంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మొత్తానికి వివరాలుగా ప్రచార పార్టీకి అభినందనలు చెప్పడం, విజయ తిలకం దిద్దడం జరుగుతుంది. విజయపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని గంపగోవర్ధన్ గారు.